मुख्यमंत्री కేటీఆర్ కి కరోనా సోకింది. తాను స్వల్ప లక్షణాలతో బాధపడుతూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో కరోనా మహమ్మారి అడ్డుఅదుపు లేకుండా చెలరేగిపోతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవర్ని వదిలిపెట్టని ఈ వైరస్ రోజు వేలాది మందిని బాధితులుగా మార్చేస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడగా తాజాగా ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ కి కూడా కరోనా వచ్చింది. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. కాగా ఏప్రిల్ 20న ఐసోలేషన్ లో ఉన్న సీఎం కేసీఆర్ ను కలిసిన కేటీఆర్ కవితలు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే 3 రోజులు తిరక్క ముందే కేటీఆర్ కి కరోనా పాజిటివ్ రావడంతో అంతా షాక్ అయ్యారు. ఇటీవల ఆయన సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. శాంతి కోసం యుద్ధం, పరిస్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.